ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు తొందరపడి ముందర పెట్టారంటారా? మామూలుగా ఫిబ్రవరి దాకా టైం ఉంది, కొద్దిగా ఆలస్యం అవుతే టీఆర్ఎస్ పరిస్థితి వేరే విధంగా ఉండేదంటారా, లేకపోతే బీజేపీకి ఇంకా లేట్ అయినా కూడా ఇంకా బీజేపీకి ఇంకా బలం పెరిగేదంటారా? అంటే షెడ్యూల్ ప్రకారం అయితే ఇంకా సుమారు 2-2.5 మాసాలు టైం ఉండింది. దీనివల్ల ఏంటంటే తొందరపాటు వల్ల ఏంటంటే మీరు ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే 9 రోజులు 10 రోజులు ఇచ్చి పెట్టి టైం నోటిఫికేషన్ ఇచ్చేసారు. అంటే ఈ తొందరపాటు మీకు లాభం అవుతుందా లేకపోతే నష్టం అవుతుందా అనుకుంటారు? మేము లాభ నష్టాల గురించి బెరీ చేయట్లా. నేను చెప్పేది ఏంటంటే ప్రభుత్వంలో ఉన్న పార్టీ ఏదైతే ఉందో ఇంకా ఆలస్యం అయ్యే కొద్దీ వాళ్ళకి నష్టం జరుగుద్దనే ఉద్దేశంతో వాళ్ళు ఎన్నికలు పెట్టుకున్నారు. మాకు 2 నెలల ముందు పెట్టినా 3 నెలల ముందు పెట్టినా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం. మాకు తెలుసు ఎప్పుడొకప్పుడు వీళ్ళు తొందరగానే అడ్వాన్స్ ఎన్నికలు వస్తారని తెలిసి మేము ప్రిపేర్ అయ్యాం, అన్ని సీట్లలో పోటీ పెట్టడానికి సిద్ధపడ్డాం. మాకు ఒక ప్రణాళిక ఉంది, ఎవరెవరు ఎక్కడ ప్రచారం చేయాలి, ఏ రకమైన ప్రచారం చేయాలని ప్రతి రాజకీయ పార్టీకి ఒక వ్యూహం ఉంటుంది. దాని ప్రకారం మేము ముందుకు పోతా ఉన్నాం. వాళ్ళు ముందు పెట్టినా వెనుక పెట్టినా మాకు అదనంగా వచ్చేది ఏమని ఉంటే ఈ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతతో మాకు ఇంకొంచెం అదనంగా సీట్లు పెరిగి ఉండేయచ్చు. ఓకే, దుబ్బాక రిజల్ట్, దుబ్బాకలో ఒకవేళ బీజేపీ ఓడిపోయి ఉంటే మీరు నిజాయితీగా చెప్పండి, అంటే బీజేపీ నాయకుడిగా కాకుండా నిజాయితీగా మీరు మనస్ఫూర్తిగా చెప్తే దుబ్బాక రిజల్ట్ ఈ విధంగా ఉండకపోతే బీజేపీలో ఇంత హైప్ కావచ్చు లేకపోతే ఇంత ఉత్సాహం కావచ్చు ఇటువంటి వాతావరణం ఉండేదంటారా? అంటే మీరు అన్నారు నిజాయితీగా చెప్పండి అని ఒక మాట అన్నారు. తప్పకుండా నిజాయితీగానే పనిచేస్తున్నాను. నేను వ్యక్తిగా కానీ మా పార్టీలో ఉన్న ముఖ్య నాయకులు కానీ దుబ్బాక ఎన్నికలు జరిగి రిజల్ట్ వచ్చేసి ఇంకా 4 రోజులు టైం కాల అప్పటికి గ్రేటర్ ఎన్నికలు వస్తున్నాయని చెప్పేసి మాకు షెడ్యూల్ ప్రకారంగా వచ్చిన 3 నుంచి 4 నెలల టైం ఉంది. ఎప్పుడు దుబ్బాక ఎన్నికలు జరిగినప్పటికీ గ్రేటర్ ఎన్నికలే. మేము 6 నెలల నుంచే ఇక్కడ ఆ ప్రక్రియ మొదలెట్టాము. ఫిబ్రవరిలో ఎప్పుడో ఎలక్షన్స్ వస్తాయి, మనం ఇప్పటి నుంచే. అండ్ ఇంకోటి కూడా ఏంటంటే రిజర్వేషన్లు కూడా మారట్లేదు కాబట్టి ఎక్కడ ఏ అభ్యర్థిని పెట్టుకుంటే బాగుంటుందనే ప్రణాళిక మేము ముందు నుంచి ఏర్పాటు చేసుకున్నాం. అయితే దుబ్బాక ఎలక్షన్స్తోని ఇప్పుడు మీరు అన్న దాంట్లో ఇట్స్ ఎ ఫ్యాక్ట్, క్యాడర్లో కార్యకర్తల్లో తప్పకుండా ఒక ఉత్సాహం అనేది వచ్చింది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అయితే దుబ్బాకలో ఓడిపోతే నిరుత్సాహం వచ్చిందా అని అంటే నిరుత్సాహం ఉండకపోవచ్చు, కానీ ఇంత ఉధృతమైన ఇంత ఎక్కువ ఉత్సాహంలో కొంచెం మార్పు ఉంటే ఉండేదేమో. అది సహజం, ఏదైనా ఒక మంచి పని జరిగినప్పుడు రాజకీయాలైనా ఇంకో దాంట్లో అయినా కూడా ఒక కుటుంబంలో అయినా ఒక మంచి అనుకున్నప్పుడు ఒక రకమైన ఉత్సాహం ఉంటుంది. మనిషికి మనోబలం ఏంటి చెప్పండి? ధైర్యం, మనోబలం. ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? నమ్మకం ఏర్పడినప్పుడు. నమ్మకం ఏర్పడ ఎక్కడి నుంచి వస్తుంది? రాజకీయంగా ప్రజల్లో వచ్చిన తీర్పును బట్టి వస్తుంది. కాబట్టి ఆ ఎన్నికల్లో గెలిచినా ఓడినా మా ప్రయత్నంలో కానీ మేము తీసుకొచ్చే ఫలితాల్లో కానీ మేము చేసే ప్రక్రియలో ఒకటే ఉంటుంది తప్ప రెండో ఆలోచన లేదు. ఓకే, ఇక రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వెళుతున్న తీరు, దాని మీద డిఫరెంట్ ఒపీనియన్స్ కూడా కనిపిస్తున్నాయి. గతంలో మనకి సోషల్ మీడియాలో మొన్న ఈ జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి బాగా వైరల్ అయింది ఏంటంటే బండి సంజయ్ని జిహెచ్ఎంసీ బాధ్యతల నుంచి తప్పించి కిషన్ రెడ్డికి ఇస్తారు అనేది కొంత వైరల్ అయింది. అయితే అదంతా ఫేక్ న్యూస్, టీఆర్ఎస్ వాళ్ళు ప్రచారం చేస్తున్న ఫేక్ న్యూస్గా చెప్పారు. బండి సంజయ్ ఏ విధంగా తీసుకెళ్తున్నాడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్కి, ఆయన ధోరణి ఏ విధంగా ఉంది? సంజయ్ గారు తెలంగాణ భారతీయ జనతా పార్టీ శాఖకు అధ్యక్షుడు అయిన తర్వాత నో డౌట్ ఆయన అగ్రెసివ్గా పోతున్నారు, దాంట్లో తప్పని నేను అంటాం లేదు. కాకపోతే ఏంటంటే మీరు అన్నట్టు ఈ సోషల్ మీడియాలో దీంట్లో ఫేక్ న్యూస్ పెట్టడం, లెటర్లు రాయడం, ఇవన్నీ ఒకరోజు 2 రోజులు వైరల్ అవుతాయి, 3-4 రోజులకు వాస్తవికాలు బయటకు వచ్చినప్పుడు దాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి బండి సంజయ్ దీంట్లో కిషన్ రెడ్డి గారికి ఇవన్నీ కల్పితాలు తప్ప దీంట్లో వాస్తవికాలు 1% కూడా లేవు. కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి, ఆయనకు ఉండాల్సిన బాధ్యతలు ఆయనకు ఉన్నాయి. సీనియర్ నాయకుడు, కష్టపడే మనస్తత్వం, దానికి తోడుగా సంజయ్ గారు కొత్తగా వచ్చినా కూడా మేమందరం ఊహించిన దానికంటే కూడా సంజయ్ గారు కూడా కష్టపడుతున్నాడు. మనం ఇంకోటి కూడా గమనించాలి, సంజయ్ గారికి ఆయనే స్టేట్మెంట్ ఇచ్చాడు, ఈజ్ ఏ హార్ట్ పేషెంట్. అయినా కూడా వీ హ్యావ్ టు అప్రిషియేట్ సంజయ్ యొక్క ధైర్యానికి తెగించేసి పనిచేస్తున్నాడు. ఒకటే ఆశయం, భారతీయ జనతా పార్టీని తెలంగాణలో తప్పకుండా అధికారంలోకి తీసుకురావాలి. గుండె సమస్య ఉందా? గుండె దెబ్బరం ఎక్కువ అంటారు, చాలా ఎక్కువ. మనిషికి బలం ఏంటండి? ధైర్యం, నమ్మకం. సంజయ్ గారికి టీం ఉంది, మేమంతా అందరం ఉన్నాం కదా. దాని అన్నిటికీ తోడుగా దైవ బలం ఉంది, అమ్మవారి బలం ఉంది. దాంతో ముందుకు పోతూ ఉన్నాడు, ముందుకు పోవాలి కూడా. ఆయన ముందుకు పోయేలాగా కిషన్ రెడ్డి గారు కానీ, లక్ష్మణ్ గారు కానీ, మరి సంజయ్ కానీ, మా దగ్గర సీనియర్ లీడర్లు చాలామంది ఉన్నారు,
ఇంద్రసేన్ రెడ్డి కానీ ఇట్లాంటి వాళ్ళు చాలామంది చెప్పుకుంటే చాలామంది ఉన్నారు. అందరూ ఒక టీంగా కలిసి కూర్చున్నాం, పనిచేస్తా ఉన్నాం. కొత్త పాత అనే తేడా లేకుండా కలిసి పనిచేసే దిశలో ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఓకే, కరీంనగర్లో బండి సంజయ్ గెలవడానికి కూడా ప్రధాన కారణం హిందూ నినాదం అంటారు. అంటే కేసీఆర్ మరి అది పొరపాటున మాట్లాడాడు, లేకపోతే ఎటువంటి సందర్భంలో ఆయన మాట్లాడాడు, హిందూ గాళ్ళు బొందు గాళ్ళు అన్న ఆ పదాన్ని ఎక్కువగా సోషల్ మీడియాలో వైరల్ కావచ్చు, లేకపోతే పబ్లిక్లోకి ఆ నినాదం ఆయన మాట్లాడింది వెళ్ళడం కావచ్చు, వీటి వల్లే బండి సంజయ్ గెలిచాడని చెబుతారు. ఇప్పుడు అదే హిందూ నినాదంతో ఇప్పుడు భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర నుంచి ఆయన స్టార్ట్ చేసి తర్వాత అది బాగా పెద్ద ఎత్తున పబ్లిక్ దాని గురించి చర్చించుకోవడం, కేసీఆర్ కూడా దాని గురించి మాట్లాడడం, ఇవన్నీ కూడా జరిగాయి. ఎందుకంటే నిన్న అమిత్ షా కూడా అక్కడి నుంచే ఆయన స్టార్ట్ చేశారు ర్యాలీ. అంటే ఇదే నినాదం ఎంతకాలం బీజేపీ అంటే ఇదే నినాదమా, హిందూ నినాదమా, అభివృద్ధి నినాదం లాంటివి ఏం తీసుకెళ్ళరా మీరు? ఇప్పుడు ఎలక్షన్స్లో మొత్తం హిందూ నినాదం గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. తప్పకుండా మాట్లాడుతున్నారు, మాట్లాడతాం కూడా. తప్పేం చెప్పండి, ఈ దేశంలో ఈ రోజుకి కూడా 80% 81% సుమారుగా 1-2% అట్టిగా హిందువులు ఉన్నారు. హిందూ హిందూ అని చెప్పుకోవడంలో ఐ డోంట్ థింక్ ఇట్స్ రాంగ్, తప్పే ఉందండి. ఎవరి మతాన్ని ఎవరి సామాజిక దీన్ని చెప్పుకోవడంలో ఎక్కడ కూడా తప్పు లేదు. హిందూ దేవాలయాలు మనం గౌరవిస్తాం, మన సంస్కృతి. భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్కి వెళ్ళారు. ఇక్కడ మాకు ప్రత్యేకించి తెలంగాణలో ఏంటంటే, మీకు తెలుసు సంవత్సరంలో దాదాపు 4-5 నెలలు అమ్మవారి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఏదో ఒక రకంగా దుర్గామాత కావచ్చు, లేకపోతే ఇంకా రకరకాల, ఇప్పుడు ఏ బస్తీకి పోయినా కూడా అక్కడ అమ్మవారి గుడి ఉంటుంది. అంటే హిందూ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైన దైవభక్తి ఒక్కొక్క రకమైన ఉంటుంది. అల్టిమేట్గా ఏంటంటే, ఈ ప్రాంతంలో అమ్మవారికి పోవచ్చు, లేకపోతే యాదగిరి లక్ష్మీస్వామికి పోవచ్చు, లేకపోతే రాజరాజేశ్వరి టెంపుల్కి పోవచ్చు. సో హిందూయిజం అని చెప్పడంలో అక్కడ తప్పే ఉంది నాకు, మాకైతే ఏం కనపడలా. అది అవసరం కూడా సమాజానికి. ఇవాళ మీరు గమనించాల్సింది ఏంటంటే, కాలేజీకి వెళ్ళిన పిల్లలు కూడా పొద్దున్నే దేవుడి ముందు నమస్కారం పెట్టుకొని ఒక బొట్టు పెట్టుకొని వస్తున్నారు. ఆడపిల్లలు ఇంకా తక్కువ బొట్లు పెట్టుకుంటున్నారు, మగపిల్లలు మాత్రం బొట్టు పెట్టుకుంటున్నారు, సాయిబాబా విభూదేవ పెట్టుకొని బయటకు వస్తున్నారు. అది ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం మనం. అంటే మత విశ్వాసాలు అనే అంశం కాకుండా మతం గురించి, మత విశ్వాసాలు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విశ్వాసాలు ఉంటాయి. అయితే మతం ఆధారంగా కాకుండా అభివృద్ధి నినాదంతో, మతం నినాదం కాకుండా అభివృద్ధి నినాదంతో ఎందుకు వెళ్ళలేదు? ఇప్పుడు మొత్తం మాట్లాడుతుంది అంతా కూడా మతం చుట్టూనే తిరుగుతుంది. ఇప్పుడు ఎన్నికలు, జిహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం అంతా కూడా మతం చుట్టూ తిరుగుతుంది. అది ఓవైసీ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, లేకపోతే బీజేపీ కావచ్చు. అభివృద్ధి అనేది ఎందుకు చర్చనీయాంశం అవ్వట్లేదు? అంటే మౌలిక వసతులకు సంబంధించి ఎందుకు చర్చనీయాంశం అవ్వట్లేదు? నేను దట్ వాట్ ఐఎమ్ కమింగ్ టు ద పాయింట్. మీరు మధ్యలో మళ్ళీ నన్ను సేమ్ క్వశ్చన్ వేశారు కాబట్టి నేను ముందు మతం గురించి మాట్లాడిన తర్వాత నెక్స్ట్ మీరు అడిగిన డెవలప్మెంట్ అభివృద్ధి గురించి మాట్లాడుతాను. అభివృద్ధి దాంట్లో ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ వెనకడిగేసి కానీ ఇంకోటి చెప్పలే. నిన్న అమిత్ షా గారు కూడా చెప్పారు, పలు సందర్భాల్లో ప్రధానమంత్రి గారు చెప్పారు, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉంది. నిన్న ఫ్యాక్ట్ అండ్ ఫిగర్స్తో సహా ఇచ్చాడు. ఇప్పుడు ఈ 6.5-7 సంవత్సరాల్లో టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత నంబర్ ఆఫ్ డెవలప్మెంట్ స్కీమ్లు ఈ రాష్ట్రంలో జరిగినాయి. మెట్రో రాలేదా? మెట్రోకు డబ్బులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వలేదా? ఇరిగేషన్ ప్రాజెక్టులు వచ్చినాయి, దాంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బులు ఇవ్వలేదా? మీకు ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ ఉన్నాయి, దాంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షేర్ లేదా? మీరు పంచుతున్న రేషన్ ఉంది, రేషన్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బులు లేవా? ఈ దేంట్లో లేవు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బులు. ఇది ఇట్స్ ఎ సిస్టమ్. భారతదేశంలో 18 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ పరిపాలిస్తున్నా కూడా మొత్తం ఎన్ని రాష్ట్రాలనో అన్ని రాష్ట్రాలకి ఈక్వల్గా ఆ నామ్స్ ప్రకారంగా ఇండిపెండెన్స్ వచ్చిన కానీ ఏ పద్ధతిలో పోవాలో ఆ పద్ధతిలో ముందుకు పోతూ ఉంది. నిన్న అమిత్ షా గారు ఒక క్వశ్చన్ వేశారు, అది నేను మిస్ అయ్యాను, మేము ఎప్పుడో శాంక్షన్ చేసాము మీరు ముందుకు రావట్లేదు అని. ఇలాంటివి ఉన్నాయి. అభివృద్ధి అనేది 100% ధ్యేయం. రెండోది ప్రజా సంక్షేమం. మనం అందరం గమనించాల్సింది ఏంటంటే, ఒక ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి, ఇవాళ కరోనా అనే ఒక వ్యాధి ఈ దేశం ప్రపంచ దేశాలంతా వచ్చినాయి. అంతకుముందు కూడా ఇలాంటి డింగు అని మలేరియా అని ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం కావచ్చు, 10 సంవత్సరాల క్రితం కావచ్చు ఇట్లాంటి వ్యాధులు వచ్చినాయి. వాటి వ్యాక్సిన్ కనుక్కోవడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. ఆనాటి ప్రభుత్వాలు ఎప్పుడన్నా, నిన్న ప్రధానమంత్రి గారు పూనా వచ్చి, హైదరాబాద్ వచ్చి, ఇక్కడి నుంచి అహ్మదాబాద్ గుజరాత్ వెళ్ళారు. ఒక రోజంతా 500 నుంచి 550 రూపాయల్లో వ్యాక్సిన్ 1-2 నెలల లోపల పేదవాడికి ముందు అందాలనే ఒక ధ్యేయంతోనే ఆయన పర్సనల్గా మానిటరింగ్ చేయడానికి వచ్చాడు. ఒక గంట సేపు కూర్చున్నాడు, 1-2 గంటలు ప్రయాణం చేశాడు, మళ్ళీ 1-2 గంటలు అటు ప్రయాణం చేశాడు.
అంటే ప్రధానమంత్రి గారు చూపించే శ్రద్ధ ప్రజల సంక్షేమం ఒకటి. మీరు ఒక అభివృద్ధి గురించి అడిగారు, నేను సంక్షేమం గురించి కూడా మాట్లాడుతున్నాను. ఇవాల్టి వరకు ప్రపంచంలో ఏ దేశంలో కూడా వ్యాక్సిన్ మేము వచ్చే డిసెంబర్ జనవరిలో కల్లా మేము రిలీజ్ చేస్తామని చెప్పగలిగిన ప్రభుత్వం ఏమైనా ఉందంటే ఇవాళ ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ ఉంది. కాబట్టి అభివృద్ధి కానీ సంక్షేమం కానీ పార్టీ డెవలప్మెంట్ కూడా సిమిలర్గా అన్నీ చూసుకుంటూ పోదాం తప్ప అభివృద్ధిని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయలా, చేయదు కూడా. మీకు రైల్వే లైన్ తీసుకోండి, 6-7 సంవత్సరాలు కనుక చూసినట్టయితే, నేను రైల్వే కమిటీలో మెంబర్ని ఉన్నాను, చాలా పలు సందర్భాల్లో కొత్త ఇచ్చారు. అంటే ఒక 5,000 రూపాయలు శాంక్షన్ కాగానే రేపు పొద్దునే పని అయిపోదు కదా, దానికి ఒక సిస్టమ్ ఉంది, టెండర్లు పిలవటం, దానికి వర్క్ ప్రోగ్రెస్ ఎగ్జిక్యూట్ కావటం. కాబట్టి అభివృద్ధి అనేది నంబర్ 1 ధ్యేయం, దాంట్లో ఎలాంటి సందేహం లేదు.